చేశాను అమెరికాలో నాతో పాటు మీరులో. ఈరోజు నేను ఇన్స్టెంట్ పాట్ లో జున్ను ఎలా చేస్తానో చూపించబోతున్నా. చాలా చాలా ఈజీ అండి, అలాగే ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. మరి చూసేద్దామా జున్ను తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. ఒకసారి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను, అలాగే ఇలాచి, తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, ఇలాచి కూడా ఒక 5 సరిపోతాయి, అలాగే బెల్లం 150 grams తీసుకున్నాను, తర్వాత జున్ను పౌడర్ ప్యాకెట్. మనకి ఇండియాలో బాగా ఫేమస్ అయిపోయాయి, ఇవైతే బాగా దొరుకుతున్నాయి అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఇండియన్ షాప్స్ లో దొరుకుతున్నాయి జున్ను పౌడర్ ఒక ప్యాకెట్. ఈ పౌడర్ ని లంప్స్ లేకుండా కలుపుకోవడానికి కొంచెం మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ లోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి జాగరిని. సో అయితే దీంట్లో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి నేను ఏం చేశానంటే బెల్లం కొంచెం తీసుకుని ఇలా వాటర్ లో వేసి ఇట్లా కరగబెడుతున్నాను అన్నమాట. దీన్ని ఫిల్టర్ చేసి నేను ఇట్లా యాడ్ చేస్తాను. సో ఈలోపు ఇది మెల్ట్ అవుతూ ఉంటుంది. మనం ఈ జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకుని కట్ చేసుకుని ఈ మిల్క్ లో లంప్స్ లేకుండా ఇలా కలుపుకుందాం. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా ప్యాకెట్ మొత్తం ఈ మిల్క్ లో వేసేసాను. ఇలా లంప్స్ లేకుండా కలుపుతూ ఉన్నాను. సో ఇది పౌడర్ అంతా దీంట్లో కరిగిపోతుంది. ఇలా లంప్స్ లేకుండా మనకి పౌడర్ అయితే జున్ను పౌడర్ ఈ మిల్క్ లో కలిసిపోయింది. ఇంకా దీన్ని తీసుకెళ్లి నేను మనం హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, దీంట్లో ఇలా యాడ్ చేసేస్తున్నాను. అది యాడ్ చేసేసాక ఇప్పుడు బెల్లం చూద్దాం, కరుగుతూ ఉంది. సో ఈలోగా కొంచెం కొంచెం పెప్పర్ పౌడర్ దీంట్లో యాడ్ చేద్దాము. అంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఘాటుగా అయిపోతుంది, చాలా మంది లైక్ చేయరు. అండ్ అలాగే ఇలాచి అన్నాను కదా, ఒక 5 ఇలాచి నేను ఆల్రెడీ పౌడర్ చేశాను. సో ఇలాచి పౌడర్ కూడా ఇలా పైన వేసేద్దాం. సో ఇలాచి పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకప్పుడు అండి నాకైతే అస్సలు ఈ యాలకుల పౌడర్ అంటే అస్సలు నచ్చేది కాదు టేస్ట్. తర్వాత దాని గురించి దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాక ఇప్పుడు నేనైతే ఫుల్ గా యూజ్ చేసేస్తున్నాను ఇలాచిని. అండ్ మరి ఈ బెల్లాన్ని మనం ఫిల్టర్ తో దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఇట్లా యాడ్ చేసేసుకున్నాక ఒకసారి ఆ బౌల్ లో ఉన్న మిల్క్ ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము, అంతా కూడా కలుస్తుంది. పౌడర్ అన్ని యాడ్ చేసాం కదా, మిరియాల పౌడర్, ఇలాచి పౌడర్, అలాగే జాగరి వాటర్, బెల్లం. సో ఇలా కలుపుతూ అండ్ మీకేం గుర్తొస్తుంది, అబ్బా ఇండియాలో జున్ను అయితేనా ఇదేముంది ప్యాకెట్ అట్లా మనకి గుర్తొస్తూ ఉంటాయి కదా. ఇండియాలో ఫ్రెష్ మిల్క్ జున్ను భలే ఉంటుంది కదా. ఫస్ట్ డే అయితే ఒక రకంగా ఉంటుంది అండ్ సెకండ్ డే అలాగే థర్డ్ డే. మరి మీకేది ఇష్టం అండి, ఫస్ట్ డే జున్ను ఇష్టమా, సెకండ్ డే ఇష్టమా, థర్డ్ డే ఇష్టమా? సో మీరు కమెంట్స్ లో చెప్పచ్చు మీకు ఏ జున్ను ఇష్టమో. మరి ఇక్కడైతే మనకి ఫ్రెష్ మిల్క్ దొరకదు కాబట్టి అమెరికాలో ఇలా ప్యాకెట్స్ ని యూజ్ చేస్తూ ఇట్లా మనం చేసుకుని అడ్జస్ట్ అయిపోతాం అన్నమాట. సో మరి మనకి ఇక్కడ కూడా ప్యాకెట్స్ ఇప్పుడు దొరికేస్తున్నాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది జున్ను మేక్ చేసుకోవటం. చాలా మంది పార్టీస్ లో ఎలా అంటే ఏదో స్పెషల్ ఐటమ్ పెట్టాలి అనేసి ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ జున్ను మేక్ చేస్తూ ఉన్నారు. సో మరి ఇదైతే కలిసిపోయింది అంతా, ఇంకా మనం ఇన్స్టెంట్ పాట్ లో పెట్టేసుకుందాం. ఇంకా ఇన్స్టెంట్ పాట్ లో పెట్టేద్దాము. కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఈ మిల్క్ మనం ప్లేట్ వేసి కవర్ చేసేద్దాం. దీన్ని
తీసుకెళ్లి ఇలా పెట్టేశాను. సో అంతేనండి పెట్టేశాను. అయితే నేను ఇన్స్టంట్ పాట్ యూజ్ చేసినప్పుడల్లా ఒక ఐటమ్ తో వదిలేను అనమాట. దీన్ని ఎప్పుడు మల్టీపర్పస్ అంటే ఒకేసారి టూ ఐటమ్స్ పెట్టేసామనుకోండి ఈజీగా అయిపోతుంది కదా. సో అయితే అలా ఈరోజు నేను ఈ బ్రోకలీ పెట్టేస్తున్నాను. బ్రోకలీ ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఒకేసారి ఒకే టైంలో ఈ రెండు రెడీ అయిపోతాయి మనకి. ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఇప్పుడు మాన్యువల్ సెట్టింగ్స్ యాడ్ చేసుకుందాం. సో 4 మినిట్స్ సరిపోతుంది. ఇక్కడ సీలింగ్కి పెట్టేద్దాం అంతే. సో 4 మినిట్స్లో మనకి జున్ను రెడీ అయిపోతుంది, అలాగే బ్రోకలీ కూడా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ఆన్ బటన్ వచ్చేసింది. సో మరి ఇది 4 మినిట్స్లో ఓపెన్ చేసి ఎలా అయిందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసాం కదా. ఫస్ట్ మనం ఈ బ్రోకలీ ప్లేట్ ని తీసి పక్కన పెట్టేసుకుందాం. అవి కుక్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ కింద ఇది జున్ను రెడీ అయిపోయింది, దీన్ని కూడా తీసేద్దాం. చూడండి జున్ను ఎంత చక్కగా రెడీ అయిపోయింది మనకి. సో దీన్ని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఇలా చాలా వేడిగా ఉంది కాబట్టి ఇది కూల్ అయిపోయాక అలా ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టాక మళ్ళీ మీకు చూపిస్తాను. జున్ను అయితే 30 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసేసాము. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. వావ్ చూడండి మూవ్ చేస్తుంటే చాలా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఏసి భలే ఉంది కదా చూడండి. సో ఏమి ఏమి. సో మరి తినేటానికి నేనైతే రెడీగా ఉన్నాను లాగించేయడానికి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పేయండి. జున్ను రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో అమెరికాలో నాతో పాటు మీరు అంటూ వచ్చేస్తాను. బై బై.